వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ, నేను శ్రావంతి. నల్గొండ జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వైద్య విద్య కౌన్సిలింగ్ లో బీసీ ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచి బీసీ ఎస్టీ ఎస్సీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విద్య కౌన్సిలింగ్లలో రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం 43 జీవో జారీ చేసిందని, ఈ జీవో బీసీ ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం చేస్తుందని ప్రభుత్వానికి తెలిపినా ప్రభుత్వం పట్టించుకోకుండా 43 జీవో ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని, దీనివల్ల తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీ వైద్య విద్యార్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 43 జీవో ద్వారా బీసీ ఎస్టీ ఎస్సీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని భావించి జీవో 43ను సవరణ చేసి జీవో నంబర్ 57 జారీ చేసిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 43 జీవోతోనే కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. నష్టపోయిన వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నకరకంటి కాషాయ గౌడ్, కేశబోయిన శంకర్ ముదిరాజ్, వైద్యుల సత్యనారాయణ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ పీజీ వైద్య విద్యలో పీజీ అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసింది. రెండవ విడత కౌన్సిలింగ్కు 2 రోజుల క్రితమే కాలేజ్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ కౌన్సిలింగ్లో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తుంగలోకి దొక్కి బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తూట్లు పడిచి రిజర్వేషన్ అమలు కాకుండా ఈ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఇవాళ రిజర్వేషన్ల పాలసీకి సంబంధించినటువంటి ఈ ప్రక్రియలో జీవో నెంబర్ 43 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీజీ వైద్య విద్యలో ఈ సీట్ల అడ్మిషన్లలో ఇలా ఆ 43 ప్రకారం ముందుకెళ్ళింది. ఈ 43ను సవరించి ఈ 43 వల్ల జీవో 43 వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారికి మేము స్వయంగా బీసీ డెలిగేషన్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువైపు స్పందన లేదు. అదేవిధంగా దీనికి సంబంధించి పక్క రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిజర్వేషన్లో ఈ అడ్మిషన్లో పీజీ వైద్య విద్యలో ఎంబీబీఎస్లో ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రిజర్వేషన్లు సరిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 57ని తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 57 తోటి ఆంధ్రప్రదేశ్లో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇవాళ దాదాపు 180 పీజీ వైద్య పీజీ సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు దక్కింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ 43 జీవోతోటి కౌన్సిలింగ్ నిర్వహించడం మూలంగా దాదాపు 200 పీజీ సీట్లు జీవో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందంటే, ఇవాళ రిజర్వేషన్ పాలసీలో ఏదైనా వృత్తి విద్యా కోర్సులు కావచ్చు, అదేవిధంగా వైద్య విద్య సంబంధించినటువంటి ఎంబీబీఎస్ ఎంఎస్ పీజీ జనరల్ సర్జరీ ఇట్లాంటి కోర్సుల్లో కూడా ఇవాళ మొత్తం చూసుకుంటే 100 సీట్లు ఉంటే 50 సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ చేస్తారు, 50 సీట్లు ఓపెన్కు ఉంటాయి. ఓపెన్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇతర అగ్రకుల మిత్రులు కూడా ఓపెన్లు వస్తారు. అదేవిధంగా ఓపెన్లో వచ్చినటువంటి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఓపెన్ సీట్లు నింపిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి రిజర్వేషన్ సీట్లు స్టార్ట్ చేస్తారు. ఈ రిజర్వేషన్ ఓపెన్లో వచ్చినటువంటి అభ్యర్థి ఓపెన్ కంటే మంచి కాలేజ్ కానీ ఓపెన్లో వచ్చిన సీటు కంటే మంచి సీటు కానీ రిజర్వేషన్ కోటా ద్వారా వస్తే అప్పుడు ఓపెన్లో ఒక సీట్ వెకేట్ అవుతుంది. రిజర్వేషన్ ద్వారా తీసుకున్నాడు ఏ సామాజిక వర్గం అయితే ఆ సీటు వెకేట్ చేసిందో అదే సామాజిక వర్గంతో ఆ సీట్ క్లియర్ చేయాలి యాజ్ పర్ రూల్, యాజ్ పర్ రిజర్వేషన్ పాలసీ.
కానీ ఇక్కడ ఓపెన్ ఓపెన్ సీట్ అంటే మొత్తం అగ్రకులాలకే అని చెప్పి ప్రభుత్వం ఒక్క ప్రశ్న చెప్తుంది. మేము అడుగుతున్నాం ఇప్పటికే అగ్రకుల పేదలకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం 9.8% ఉన్నారు. వాళ్లకు ఇలా ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. నేను అడుగుతున్న 10% ఉన్న వాళ్ళకు 50% రిజర్వేషన్ ఎట్లయితే కాబట్టి ఈ వైద్య విద్యలో చాలా అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి ఇప్పటికి చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం చెవిటోల ముందు శంఖమంజ చందంగానే ఉంది తప్ప ఇంతవరకు స్పందించలేదు. ఏపీ ప్రభుత్వం జీవో కూడా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఆ జీవో ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ ప్రభుత్వం దొరల ప్రభుత్వం బడుగు వర్గాలను అంచివేయడానికి బడుగు సరిదిద్దాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యన తెలంగాణ రాష్ట్రంలో 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు తెలంగాణ ప్రభుత్వం బారలదేసింది. 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది. 20 ఎకరాలుంటే యూనివర్సిటీ అవుతుందట. సిగ్గుండాల ప్రభుత్వానికి 20 ఎకరాలుంటే యూనివర్సిటీ అవుతుందా? మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ 10 ఎకరాలు ఉంటే రెసిడెన్షియల్ స్కూల్ కావాలని చెప్పినాం. 10 ఎకరాలు ఎంతమంది? 100 మంది ఉంటే ఒక రెసిడెన్షియల్ స్కూల్, 10 ఎకరాలలో ఒక స్కూల్ ఉంటుంది. మరి 20 ఎకరాల యూనివర్సిటీ ఎట్టుంటుందో ప్రభుత్వం చెప్పాలి. ఇవాళ కరోనా వచ్చి ఫిజికల్ డిస్టెన్స్ పాటించమని చెప్పి ఇప్పుడు ఉన్న తరగతి గదులు సరిపోతలేవు. ఉన్న కోళ్లఫారాలలో అపార్ట్మెంట్లో స్కూల్ పెట్టారు కాబట్టి ఇవాళ స్కూల్ ప్రారంభించాలంటే తర్జన భర్జన పడుతుంది. రేపు భవిష్యత్తులో ఇట్లాంటి కరోనాలు ఇంకా వైరస్లు వస్తాయి, అప్పుడు 20 ఎకరాల యూనివర్సిటీ ఏ విధంగా సరిపోతుంది? ప్రభుత్వం కొంచెమన్నా ముందు చూపు ఉండాలి. ఉస్మానియా యూనివర్సిటీ 3000 ఎకరాలతో ఏర్పాటు చేయడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ 1200 ఎకరాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈవను నిజాం కాలేజీ ఇవాళ 157 ఎకరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కోటి ఉమెన్స్ కాలేజీ ఇవాళ ఎన్నో దాదాపు 37 ఎకరాల్లో 1 కోటి ఉమెన్స్ కాలేజీ 37 ఎకరాలు ఏర్పాటు జరిగింది. నల్గొండ జిల్లాలో నాగార్జున డిగ్రీ కాలేజ్ మీకు తెలిసి ఎంత పెద్దగా ఎంత విశాలంగా ఉందో, మరి 22 ఎకరాలు ఉంది నాగార్జున డిగ్రీ కాలేజ్. ఒక కాలేజే 22 ఎకరాలు ఉంటే ఒక యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఎక్కడ ఉంటుంది, స్టాఫ్ ఎక్కడ ఉంటుంది, ల్యాబొరేటరీస్ ఎక్కడ ఉంటుంది, పార్కింగ్ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ ఒక కరోనా వైరస్, గిరోనా వైరస్, కాకరకాయ వైరస్ వస్తుంది అప్పుడు ఎక్కడ చదువుకుంటారో ఓసారి ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకురావడం అంటే బడుగు వర్గాలను పొమ్మనకుండా ఉన్నత విద్యను పొగబెట్టడమే అవుతుంది. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను వెనకకి తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక మూడో డిమాండ్ ఏంటంటే ఫీజులు ఇలా ఎట్లా ఉన్నాయంటే భారీ ఇలా మోత ఉన్నాయి. ఫీజులు చూస్తే ఎవరు చదువుకోలేడు. ఆంధ్రప్రదేశ్లో ఫీజులు తెలంగాణ ఫీజులు చూసుకుంటే 60% ఫీజులు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ విద్యలో ఎంబీబీఎస్ పీజీ డెంటల్ అదేవిధంగా ఎంఎస్ ఇతర కోర్సుల్లో ఇలా అక్కడ 4 లక్షలు ఉంటే ఏ కేటగిరీకి ఇక్కడ 8 లక్షలు ఉంది, బి కేటగిరీకి అక్కడ 11 లక్షలు ఉంటే ఇక్కడ 26 లక్షలు ఉంది, సి కేటగిరీకి అక్కడ 40 లక్షలు ఉంటే ఇక్కడ 80 లక్షలు ఉంది. అంటే మెడికల్ విద్యను ప్రైవేట్ కాలేజెస్తో ప్రభుత్వం కుమ్మక్క అయిపోయి అంగట్లో సరుకు లెక్క కూరగాయల లెక్క ఒటిశాపలు అమ్ముకున్నట్టు అమ్ముకోవాలని చూస్తున్నది. కాబట్టి ఎవరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరు కూడా ఎంబీబీఎస్లు కాలేరు, అదేవిధంగా డాక్టర్లు కాలేరు, ఇంజనీర్లు కాలేరు. ఇలా ప్రైవేట్ కాలేజీలతో కుమ్మక్క అయిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. దీనికి నిరసనగా రేపు ఆదివారం నాడు 7వ తారీఖు నాడు హైదరాబాద్లో మేము స్వయంగా దీక్ష కూర్చోబోతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, అదేవిధంగా డివిజన్ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ ఎవరి ఇళ్లలో వాళ్ళు, ఎవరి ఇంటి వద్ద వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిజికల్ డిస్టెన్స్ను పాటిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను తూచా తప్పకుండా మాస్కులు పెట్టుకొని ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఖచ్చితంగా రేపు 7వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రిజర్వేషన్ల పరిరక్షణ దీక్షలను ప్రారంభించబోతున్నాం. ఖచ్చితంగా ఈ దీక్షలను ఈ అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో దిగ్విజయం చేయాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.